ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం అనే అద్భుతమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. మనం విశ్వసించిన దేవుడు మృతులను సజీవులనుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. అదే 4:18లో అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అని రాయబడింది. నిజమే, తన జీవితంలో తన కార్యం జరిగించబడడానికి ఆధారమే లేని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి నమ్మాడు. ఎలా జరుగుతుంది అని ఆలోచించాడు, కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అవిశ్వాసం కలిగి లేడు, విశ్వసించాడు. ఈరోజు నీ జీవితంలో ఎట్లాంటి పరిస్థితులన్నా, నీ శరీరంలో బలహీనతలున్నా, నీ కుటుంబంలో సమస్యలున్నా, అనేక రకాలైన ఇరుకు ఇబ్బంది శోధనలు నువ్వు ఎదుర్కొంటున్నా, నీ జీవితంలో కార్యముల విషయమై అవి జరుగుతాయనే నిరీక్షణకు ఆధారం లేకపోయినా, నీ జీవితంలో ఎన్నెన్నో రకాల ఆలోచనలు రావచ్చు, కానీ దేవుడు వాగ్దానమును గురించి మాత్రం సందేహం ఉండకూడదు. ఖచ్చితంగా నీవు నేను విశ్వసించిన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. భూమి ఆకాశంలో ఒక దినాన లేవు, కేవలం ఆయన పిలిచాడు. భూమి కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, సమస్త సృష్టిని కూడా ఆయన తన మాట మాత్రం చేత కలగజేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏది లేవో అవన్నీ కూడా నీ జీవితంలో చేయగలడు. ఆయన ఒక మాట చెప్తే నీ జీవితంలో తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసించు. నీ దేవుని గొప్పతనం ఏంటో, నీ దేవుని అద్భుతమైన కార్యాలేంటో నీవు విశ్వసించి నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడు అబ్రహాము పొందినట్టుగానే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని పొందుతావు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ కూడా లేదు. తప్పకుండా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి దానికి దేవుడు జవాబునిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవైన నా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఈరోజు నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో తమ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, సమస్యల్లో ఉన్నారో? నీయందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆధారం లేకపోయినా గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అయి ఉన్నావు. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారికి నీ ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించండి. నాయనా, వారి కుటుంబాల్లో గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానం దయచేయండి. వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించండి. వారి శరీరాల్లో ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబానికి రక్షణ దయచేయండి. వారికి ఉన్న సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.